పొట్టిమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నట్ శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంఆర్ స్కూల్ అధినేత టి మనోహర్ రెడ్డి మరియు మండల నాయకులు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం మనందరి అదృష్టం అన్నారు. మన ప్రాంత ప్రయక్తిని కష్టపడి గెలిపించుకుంటే తీర ప్రాంత ప్రజలతో పాటు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ న్యాయం చేయగల వ్యక్తి మన శ్యాంప్రసాద్ రెడ్డి అని పేర్కొన్నారు. చిట్టమూరు మండలంలో 1300 ఓట్లు నమోదయ్యాయని వీరందరి చేత ఖచ్చితంగా ఓటు వేయించాలని కోరారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వైకాపా మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కామిరెడ్డి కస్తూర్ రెడ్డి, చిట్టమూరు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ సాహెబ్, చిట్టమూరు జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, మల్లాం టెంపుల్ మాజీ ఆలయ చైర్మన్ కోదండరామ్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు, పేర్నాటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బంధువులు బంధువర్గాలు ఎక్కడ ఉన్నా సరే ఈ మూడు జిల్లాల్లో చేసి ప్రతి ఒక్క ఓటుని మన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఇప్పించేది. మన తూర్పు రాయలసీమ పట్టభద్రులు అభ్యర్థినటువంటి మన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పేదకున్నటువంటి పెద్దలకు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండడం, మీరందరూ మన సేవలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన నాయకులందరూ కష్టపడి రేపు ఒక్కొక్క నెల రోజుల్లో కూడా ఒక ఇది నోటిఫికేషన్ రాబోతా ఉంది. మనందరం మా కష్టపడి మనం సేవలని గెలిపించాలా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన పునరాన్న గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను. మండలాల్లో 2000 3000 చేసినా కూడా ఓటింగ్ లోకి వచ్చేటప్పటికే మేము పోటీ పడతామని చెప్పి చెప్పాడు. కస్తూరన్నకు మళ్ళీ కూడా అవకాశం ఇస్తున్నా. చిట్టమూరు మండలంలో చేసుకొని వ్యక్తులు ఎవరన్నా ఉంటే, ఎన్రోల్మెంట్ చేసుకొని వ్యక్తులు ఎవరన్నా ఉంటే మళ్ళీ అవకాశం ఉంది. అవసరమైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడైనా సరే ఆ మిగిలిన 700 800 కస్తూరన్న సేనే కానీ చేయిస్తానంటే నేను దగ్గరుండైతే మాత్రం ఖచ్చితంగా చేయిస్తాను. కానీ చిట్టమూరు మండలంలో అయితే మేము పోటీ పడము. ఎందుకంటే ఓటింగ్ లో ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఉన్నారు కాబట్టి చేసిన ప్రతి ఓటు కూడా ఇది మనది అని చెప్పుకునే చెప్పుకోగలిగిన ధైర్యం నాకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, కానీ వాటిలో ఎంతవరకు మన ఓటింగ్ ఓటర్లుగా తీసుకుని చేయించుకోగలం అనేది నేను అంత ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది చిట్టమూరు మండలానికి సంబంధించి 1300 ఎన్రోల్ అయితే అన్న చెప్పినట్టుగా దాదాపుగా 1200 ఓట్లు మేము వేయించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పడమే మనం వెళ్తామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పచ్చు. అన్న చెప్పినట్టుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకి సంబంధించి ఆయన మాకు వెనుదనగా ఉన్నాడు కాబట్టి మేము బాధ్యత తీసుకున్న సంవత్సరం రోజుల్లో 3 జాతీయ అవార్డులు తీసుకొచ్చి పెట్టాం దానికి. ఇది కేవలం ఆయన మాకు ఇచ్చిన అవకాశం అని మేము గుర్తిస్తున్నాం. ఆయన మా వెనకాల ఉన్నాడు కాబట్టి మేము సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సబ్సిడీ విషయంలో కావచ్చు, రైతులకి విత్తనాలు ఇచ్చే విషయంలో నేరుగా ఆర్టికల్ ద్వారా ఇచ్చి రైతుల్ని ఆదుకునే పరిస్థితులు ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఒక అవకాశం ఇచ్చి కౌన్సిల్లో పెడితే మన ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా ముందుండి తోడ్పడతానని చెప్పి
अवकाश कल वेद इकंदर पेर पेर शिस्स वी नमस्कार जय हिंद जोहार जय जगन्नाथ।